రైట్కి ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఈ రోజు స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా కలవబోతున్నారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో బీజేపీ వాళ్ళు మాకు మా అలియన్స్ పార్ట్నర్గా చేరమంటే ఆయన సస్యమిరా అన్నారు. కానీ చంద్రబాబు గారు మోడీ గారు గ్రాఫ్ చక్కగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ప్రాప్తికరం కొరకు ఎంతో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, తర్వాత ప్రభుత్వాలు ఏర్పరిచి అక్కడ ఇక్కడ భాగస్థులుగా చేరినటువంటి వాళ్ళు, 4 సంవత్సరాలు మోడీ గారికి గ్రాఫ్ బాగా ఉందనే ఉద్దేశంతో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి 4 సంవత్సరాల తర్వాత మోడీ గారు గ్రాఫ్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఆయన విరమించుకోవడం జరిగిందని మాత్రమే మేము మనం చేస్తున్నాం. మనం చూసాం ఈ మధ్యనే కర్ణాటక ఎలక్షన్లో కూడా ఆయన తెలుగువారి అందరికీ పిలిపించారు, అందువల్లనే బీజేపీ ఇక్కడ ఓడిపోయింది, ప్రభుత్వం ఏర్పరచలేదు, మోడీ గారికి వచ్చే ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదని పొలికేకలు వేస్తున్నాడు ఆయన. ఈ కేకలు వేయడానికి అంతటి కారణం మోడీ గారు గ్రాఫ్ తగ్గుతుందని. మోడీ గారు గ్రాఫ్ తిరిగి ఏ కారణం చేతనైనా ఎక్కినట్టయితే తిరిగి మోడీ గారితో కూడా సంసారం చేయడానికి ఏమాత్రం వెనుదీనటువంటి వ్యక్తి. అది కాదని అక్కడ బెంగళూరు వెళ్ళి మరి రాహుల్ గాంధీ గారిని మామల్ని మొదటేమో పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అన్నారు, ఎగతాళి చేశారు, తర్వాత ఇప్పుడేమో బీజేపీతో అంటగాగుతున్నామని చెప్పారు. అటువంటి వ్యక్తి బీజేపీతో వాజ్పేయి గారి టైంలో కానివ్వండి, నిన్న మోడీ గారి టైంలో కానీ కాపురం చేసినటువంటి వ్యక్తి ఈరోజు విడాకులు ఇచ్చి అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని వీపు తట్టి ఆయనతో సంభాషిస్తూ రకరకాలుగా చేసిన విన్యాసాలు మనం చూసాం. అందువల్ల ఈ అవకాశవాదత్వ రాజకీయాలు పరమ పచ్చి అవకాశవాదత్వం, రాష్ట్ర ప్రయోజనాలు కాదు, మన ప్రజల ప్రయోజనాలు కాదు, కావాల్సిందంతా ఆయన రాజకీయ ప్రయోజనాలు మాత్రమే. ఏ ఎంత దేశానికి దిగదారడానికి ఈనాడు మహానాడు అని పెట్టి దశకం ఉంది, మీడియా ఉంది, ప్రింట్ మీడియా అంతా కూడా సపోర్ట్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా ఆయన్ను ఎగతాళి చేస్తూ చూపిస్తున్నారు. మహానాడును చూశాం, ఆయన గొప్ప నీతివంతుడని గొప్ప నైతిక చాటుకుంటున్నాడు. 23 మంది తిరిగి ఎన్నికపించకుండా వాళ్ళని 4 మంత్రులను చేసి 3 ఎంపీలను తీసుకొని ఇంత అనైతికంగా అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎవరో బీజేపీ వాళ్ళని పేరు పెట్టి చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం మనం. ఇంత ఇంట్లో ఇంత డేరింగ్గా ఇంత ధైర్యంగా అవినీతి కార్యక్రమాలు చేస్తూ తను గొప్ప వ్యక్తిని చెప్పుకునే చాటుకునే ధైర్యం అది ఒక చంద్రబాబు గారి దగ్గరే ఉందని కూడా నా అభిప్రాయం. అందుకని ఇది ఏమైనా సరే ఈరోజు స్పీకర్ గారిని కలవబోతున్నాము, వారికి తప్పనిసరిగా మా అభిప్రాయాలు తెలియజేస్తాం. ఆమె బహుశా మమ్మల్ని పిలవడంలో కారణం మీ అభిప్రాయాలు ఏంటి, మీ రాజీనామాలకు కట్టుబడి ఉన్నారా లేదా ఏమిటి మీ అభిప్రాయం అని బహుశా మా అభిప్రాయాలు తెలుసుకోవడానికే పిలిచింది అనుకుంటున్నాము. తప్పనిసరిగా మా రాజీనామాలకు మేము కట్టుబడి ఉన్నాము మేడం అని స్పీకర్ గారికి విన్నవించబోతున్నాం. ఇంకా తప్పని పరిస్థితుల్లో స్పీకర్ గారు కూడా రాజీనామాలు అంగీకరించక తప్పదని మేము అభిప్రాయపడుతున్నాం. మరి తప్పనిసరిగా రాజీనామా ఆమోదించినాడు ఎన్నికలు మరి కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది ఆ విషయం. కేంద్ర ఎన్నికల కమిషను, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే జరిగే పరిణామాలకి, జరగబో పరిణామాలకు మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు వచ్చే తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు చేసినటువంటి రాజీనామాలు తప్ప ఇంకా వేరే కానే కాదని కూడా మేము అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఈనాడు అందరికీ కూడా చంద్రబాబు గారు చేస్తే విన్యాసాలు అన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్నీ కూడా తెలుసుకున్నారు. అందువల్ల తప్పనిసరిగా ఆయన సరైనటువంటి పాఠం చెప్తారని కూడా నేను అభిప్రాయపడుతున్నాను. ఏది ఏమైనా సరే మేము అన్నిటికీ సిద్ధమయ్యే మా రాజీనామాలు సమర్పించడం జరిగింది. మరి స్పీకర్ గారికి అదే నేను రేపు ఇప్పుడు చెప్పబోతున్నాం. 5 గంటలకు వారిని కలిసినప్పుడు తప్పనిసరిగా మా రాజీనామాలకు మేము కట్టుబడి ఉన్నామని స్పీకర్ మేడం గారికి చెప్పబోతున్నాం. చెప్పండి. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు చేస్తున్న అన్యాయంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కూడా ఏ విధంగా పోరాటం చేశామో దేశ ప్రజలందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రజలే కాదు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా
మనం 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా అవిశ్వాస తీర్మానం డిస్టర్బెన్స్ రాకుండా కూడా మనకి లోక్సభ స్పీకర్ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏ విధంగా అన్యాయం చేసిందో చూశారు. దానికి నిరసనగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన చట్టంలోని అంశాలు అమలుపరచనందుకే మేము 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులం స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు స్పీకర్ గారిని కలిసి ఇచ్చి ఇప్పటికి సుమారుగా 45 రోజులు దాటిపోయింది. మా రాజీనామాలు తక్షణమే యాక్సెప్ట్ చేయండి అని ఈరోజు స్పీకర్ గారిని కలిసి మేము కోరబోతున్నాం. ఇప్పటివరకు రాజీనామాలు ఆమోదించినందువల్ల మేము ఏ కారణం చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన చట్టంలోని ప్రధాన అంశాలు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మించబడంలో కానివ్వండి, విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, దుర్గరాజపట్నం విషయంలో కానివ్వండి, లోటు బడ్జెట్ విషయంలో కానివ్వండి, ఏ విధంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో, ఆ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మనోభావాలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మేము రాజీనామాలు చేయటం జరిగింది. ఇప్పుడు మీరు రాజీనామాలు ఆమోదించకుండా ఉంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలను అవమానం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు తక్షణమే మా రాజీనామాలను ఆమోదించాలని చెప్పి స్పీకర్ గారి దగ్గర ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. మేము ఇన్ని రోజులైనా మీరు రాజీనామాలు ఆమోదించకుండా మొన్నటికి మొన్న 10 రోజుల కిందట కర్ణాటకలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తే తక్షణమే ఆమోదించారని మీడియాలో వచ్చింది. మరి మా రాజీనామాలు ఎందుకు ఆమోదించడం ఈరోజు స్పీకర్ గారు నడబోతున్నాం. మేము ఇప్పటికైనా తక్షణమే ఆమోదించే కార్యక్రమం చేయండి, 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనోభావాలకి ఇబ్బందికర పరిస్థితి రానివ్వకుండా చూడండి. మేము ఎందుకు చిత్తశుద్ధితో సిన్సియారిటీగా రాజీనామా చేశామంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశం ఎంత ఇంపార్టెంటో, ఈ 5 బై ఎలక్షన్స్ ద్వారా బై ఎలక్షన్స్ వస్తే ప్రత్యేక హోదా అంశం అనేది ఎంత ఇంపార్టెంటో మేము పార్లమెంటరీగా అత్యధిక మెజార్టీతో గెలిచి వచ్చి తెలియజేయాలని చెప్పే రాజీనామా చేశాం. అప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలోని అంశాలపై స్వస్థత ఇస్తుంది, తప్పకుండా అమలు పరుస్తుందని ఆశించే కార్యక్రమం చేశాం. కాబట్టి మా రాజీనామాలను తక్షణమే ఆమోదించాలి, ఎటువంటి పరిస్థితుల్లో పదవులు డిలే చేయొద్దు అని చెప్పి స్పీకర్ గారిని కోరుకుంటున్నాను. ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయవలసిందిగా ఆదేశించారు, ఎంపీలని ఆదేశించారు. మేము ప్రత్యేక హోదా కొరకు మేమంతా కూడా రాజీనామాలు చేసాం గనక ఈరోజు వరకు ప్రత్యేక హోదా మాకు రాలేదు గనక మా నిర్ణయంలో రాజీనామా విషయంలో ఏ విధమైన మార్పు ఉండదు. ఇంతకుముందు కూడా రాజీనామాలు సమర్పించిన తర్వాత కూడా మా రాజీనామాలు దయచేసి అంగీకరించండి, మాకు ప్రత్యేక హోదా వచ్చేవారు కూడా మేము పోరాటం సాగిస్తూనే ఉంటామని చెప్పి స్పీకర్ను కోరడం జరిగింది. ఈరోజు కూడా స్పీకర్ని కలిసి రైట్ అది ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం. ఇక మరో వార్త చూద్దాం.